ఓవైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో గాలికి నిబంధనలు వదిలేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలో ప్రైవేట్ షూటింగ్స్ పేరుతో మాస్కులు లేకుండా ఆర్టిస్టులు షూటింగ్స్ నడుపుతున్నా గానీ నిబంధనలు గాలికి వదిలేశారు అధికారులు. బీచ్ రోడ్లో ఉన్న ఆరిఫ్ గెస్ట్ హౌస్ లో షూటింగ్ చేస్తున్నారు మొత్తం 100 మందికి పైగా ఆర్టిస్టులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విశాఖ విశాఖ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, విశాఖ సాగర్ తీరంలో జోరుగా సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. ఒక పక్క ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఏ విధంగా అరికట్టాలని అందరూ కూడా భావిస్తుంటే, మరో పక్క దానికోసం లాక్డౌన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సినిమా హాల్ గానీ షూటింగ్స్ గానీ షాపింగ్ మాల్స్ గానీ ఇంకా పూర్తిగా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలు గాలికి వదిలేసి జోరుగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. దాదాపు 100 మంది ఆర్టిస్టులు విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఆరిఫ్ గెస్ట్ హౌస్ లో జోరుగా ఈ షూటింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడా కనీసం పోలీసు అధికారులు ఆ చుట్టుపక్క కూడా కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవాలి. మనం ఇప్పుడు సివిఆర్ స్క్రీన్ మీద విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు 100 మంది ఉన్నారు. అందరూ కూడా మాస్కులు లేకుండా సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రైవేట్ షూటింగ్ పేరుతో మాస్కులు లేకుండా ఈ షూటింగ్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 100 మంది పైగా ఆర్టిస్టులు ఉన్నారు. పిల్లో హిందీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చిత్రీకరణ అని అక్కడ చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ తెలుగతనగా చెప్తున్నారు, ప్రొడ్యూసర్ అడారి కిషోర్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. కనీసం పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా పోలీసులకు తెలియకోకుండా బీచ్ రోడ్ లో లోపలికి తర్వాత రోడ్డు పక్కనే ఉన్న ఆరిఫ్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. గతంలో సివిఆర్ న్యూస్ లో ఇదే ఆరిఫ్ గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. పెద్ద ఎత్తున అమ్మాయిలు అక్కడికి చేరుకొని యువతి యువకులు అందరూ కలిసి రేవ్ పార్టీ జరిగిన వ్యవహారాన్ని కూడా సివిఆర్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఆరిఫ్ గెస్ట్ హౌస్ లో మళ్ళీ దాదాపు 100 మంది ఆర్టిస్టులతో ఒక ప్రైవేట్ సాంగ్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. రైన్ సాంగ్ అంటున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలెవరికి కూడా అక్కడ జరుగుతున్న విషయం ఎవరికి కూడా తెలియకుండా సీక్రెట్ గా ఈ ఆరిఫ్ గెస్ట్ హౌస్ లో ఈ సినిమా షూటింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదు. ఆ గెస్ట్ హౌస్ లోపల జరుగుతున్న విజువల్స్ ను సివిఆర్ నిఘా కెమెరా పట్టుకుంది. ఇప్పుడు సివిఆర్ స్క్రీన్ మీద కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఒక పాట చిత్రీకరణ జరుగుతుంది. సినిమా షూటింగ్లు ఎక్కడా కూడా జరపకూడదని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మేం పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు షూటింగ్స్ చేసుకోండి, ఎందుకంటే ఒక పక్క కరోనా విజృంభిస్తుంది, ప్రతిరోజు 100ల సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉన్నాయి, కాబట్టి సినిమా షూటింగ్స్ జరపొద్దని ప్రభుత్వం ఒక పక్క చెప్తుంటే, మరో పక్క ఆ నిబంధనలన్నింటిని కూడా తొంగలో తొక్కి గాలికి వదిలేసి కేవలం కాసులకు కక్కుర్తుపడి మళ్ళీ షూటింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ షూటింగ్స్ వల్ల ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది. వారి ద్వారా మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత మరింత ఈ వైరస్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా నిబంధనలు పక్కన పెట్టి ఈ సినిమా షూటింగ్స్ అనేవి యథేచ్ఛగా విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతున్నాయి. ఈ ఆరిఫ్ గెస్ట్ హౌస్ లోనే షూటింగ్ జరుగుతుంది. ఆ విజువల్స్ ఇప్పుడు సివిఆర్ స్క్రీన్ మీద మనం ఒకసారి చూడవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీస్ అధికారులు ఒక్కరు కూడా చుట్టుపక్కకి రాలేదు, వీళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఇప్పటికైనా సరే సివిఆర్ న్యూస్ లో వచ్చిన కథనాలను పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ కరోనా వైరస్ విజృంభణ ఆ అరికట్టితే మాత్రం సమాజానికి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే ఈ వైరస్ మరింత విజృంభించే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఏం ఎక్కడ